పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి తన సొంత నిధులతో 9 గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 4 జిన్నారం, ఊట్ల, కొడకంచి, ఆండూరు గ్రామాలకు పంపిణీ చేశామని, అదేవిధంగా నేడు మరో 9 గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, జిల్లా యువత అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నాయకోటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎక్కడలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు ప్రవీణ చెప్పినట్టు, ఎంపీపీ గారు చెప్పినట్టు, డంప్యార్డులు కానీ, వైకుంఠ ధామాలు కానీ, గ్రీనరీ కానీ, ఇవన్నీ ఇక గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలక మండలి ఇవన్నీ సమలంచాలని, గ్రామాలని శుద్ధిగా ఉండాలని, శానిటేషన్ విషయంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా కొనడం జరిగింది. గ్రామ పంచాయతీ తరఫున లోన్లు ఇచ్చి ప్రతి నెల ఈఎంఐలు కట్టి, ఈఎంఐలు కట్టాలని కడుతూ కొనడం జరిగింది. మన నియోజకవర్గంలో 55 గ్రామ పంచాయతీలు ఉంటే 10 గ్రామ పంచాయతీలు ఆర్థికంగా ఉన్న గ్రామ పంచాయతీలు వారి ఉండడం జరిగింది. 45 గ్రామ పంచాయతీలకు మనము సొంతంగా వారికి ఇప్పించడం జరిగింది. 200 పేజీల బాడీ ట్రక్కు, మహీంద్రా అండ్ మహీంద్రా 457 డిఐ ఇంజన్, ట్యాంకరు, బ్లేడు ఇవన్నీ ఇట వారికి సమకూర్చుకోవడం జరిగింది. ఇవన్నీ ఇట అంచుమించు 4 కోట్ల 97 లక్షల రూపాయలు అయ్యింది.